పెదబాల శిక్షకు స్వాగతం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సప్త చిరంజీవులు అంటే ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. భారతీయ పురాణాలలో ఏడుగురు వ్యక్తుల్ని చిరంజీవులుగా పేర్కొన్నారు. చిరంజీవి అంటే చనిపోయిన బ్రతికున్నట్లు భావన. వారెవరో ఇప్పుడు తెలుసుకుందాం. అశ్వత్థామ ద్రోణాచార్యుని కుమారుడు. మహాభారత యుద్ధం అనంతరం మిగిలిన దుర్యోధనుని పక్షపు వీరులలో ఒకడు. బలిచక్రవర్తి ప్రహ్లాదుని కుమారుడైన విరోచనుని కుమారుడు. ఇంద్రుని జయించినవాడు. వామనమూర్తికి 3 అడుగుల భూమిని దానం చేసి అతనిచే పాతాళమునకు త్రొక్కబడ్డాడు. కాని ఇతని సత్యసంధతకు మెచ్చుకున్న వామనుడు గదాదారిగా ఇతని వాకిటికి కావలిగాచేవాడు. వ్యాస మహర్షి సత్యవతి పరాశరుల కుమారుడు. అష్టదశ పురాణాలను, బ్రహ్మసూత్రములను, భారత భాగవతములను మరియు అనేక తత్వ గ్రంథములను రచించాడు. వేదాలను విడబరచిన వారు అని వ్యాసుడిని పేర్కొంటారు. హనుమంతుడు కేసరి భార్య అయిన అంజనపుత్రుడే హనుమంతుడు. అంజన గర్భమున హనుమంతుడు పుట్టాడు. సూర్యుని శిష్యుడు ఈ రామభక్తుడు. పరమేశ్వరుని అవతారము. రావణాది రాక్షసులను ఎదురించి సీత ఉనికిని తెలుసుకుని లంకేశ్వరుణ్ణి హతమార్చడంలో శ్రీరామునికి ఎనలేని సేవ చేసిన మహాభక్తుడు హనుమ. మహాభారత యుద్ధంలో అర్జునుడి ధ్వజమున వెలసి పాండవుల విజయానికి కూడా దోహదకారి అయ్యాడు. విభీషణుడు కైక సిక్కిని విశ్వబ్రహ్మకు కలిగిన 3వ కుమారుడు. బ్రహ్మ పరమున ఇతడు సుశీలుడయ్యాడు. ఈయన భార్య గాంధర్వ స్త్రీ. రావణుడి దుర్మార్గాలను నిర్భీతిగా విమర్శించి సన్మార్గము గూర్చి చెప్పేవాడు. సముద్రము దాటుటకు రావణుడిని హతమార్చుటకు శ్రీరామునికి ఉపాయము చెప్పాడు. రావణుని అనంతరం లంకాధిపతి అయ్యాడు. కృపాచార్యుడు సప్త చిరంజీవులలో 6వవాడు. కృపుడు సర్వద్వంతుని కుమారుడు. సర్వద్వంతుడు ధనుర్వేదమును పొంది తపస్సు చేసుకునేవాడు. ఇంద్రుడు ఇతని తపస్సును భగ్నము చేయుటకై ఒక అప్సరసును పంపాడు. ఆమెను చూడగానే ఇతను కామ పరవశుడై ఆ చోటును వదిలి వేరే చోటుకు వెళ్లాడు. ఆ సమయమున కలిగిన కుమారుడు కృపుడు. కృపుడు సర్వద్వంత దగ్గర ధనుర్వేదమును నేర్చుకున్నాడు. భీష్ముని కోరిక మన్నించి ధనుర్విద్యను నేర్పాడు. మహాభారత యుద్ధంలో దుర్యోధనుణ్ణి పక్షమున నిలిచి యుద్ధం చేశాడు. యుద్ధం అనంతరం జీవించిన వీరులలో కృపుడు ఒకడు. పరశురాముడు రేణుక జమదగ్నుల కుమారుడు. జమదగ్నికి తాత భృగు మహర్షి ఉపదేశంతో హిమాలయాలకు వెళ్లి శివుణ్ణి గూర్చి తపస్సు చేశాడు. ఈశ్వరుడు బోయవాని వేషమున వచ్చి పరశురాముణ్ణి పరీక్షించాడు. శివుని ఆజ్ఞతో తీర్థయాత్రలు చేశాడు. శివ అనుగ్రహముతో భార్గవాస్త్రమును పొందాడు. మరింత సమాచారం కోసం మా పెదబాల శిక్ష ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.